చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు ఒక మాట చెప్తాడు, మేము చాలా వెళ్ళిన అడ్వాన్స్ ప్రిపేర్ ఉంటాం, ఏదైనా తెలంగాణను చూసి అందరు చూస్తారు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుకరిస్తుందని ఫ్లెక్సీలు వేసుకుంటారు, ప్రచారానికి బాగా చెప్తారు. నేను అడుగుతా ఉన్నా విపత్తులను ఎదుర్కోవడానికి, విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మన దగ్గర ఏమైనా కమిటీ ఉందా, ఆఫీసర్ల కమిటీ ఉందా, పొలిటికల్ కమిటీ ఉందా? ఉంటే ఆ విపత్తు నివారణ తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి నిన్న క్యాబినెట్లో ఏమైనా చర్చించినారా? చర్చిస్తే ఏ రకమైనటువంటి సూచనల్ని మీ క్యాబినెట్ అప్రూవల్ చేసిందనే చెప్పాలి. చంద్రశేఖరరావు గారికి రాజకీయ విపత్తుల మీద ఉన్నటువంటి ఆలోచన మనుషుల మీద, మనుషుల ప్రాణాల మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రతి విషయంలో రాజకీయం చేయడం, ఓట్లు తెచ్చుకోవడం తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. నా చివరిన మా అశ్వత్థామరెడ్డి గారు కూర్చొని ఉన్నారు. అన్నపాపం చాలా రోజులు కష్టపడ్డాడు, ఆర్టీసీలో సంఘం పెట్టిండు, నెంబర్ 2 నెంబర్ 3 అనుకున్నాడు, ఆయనను గౌరవ అధ్యక్షునిగా పెట్టిండు, ఆర్టీసీని కాపాడదామని మస్తు కష్టపడ్డాడు. ఇలా చెప్పి నిన్న మంత్రి గారు చెప్తున్నాడు, దేశంలో ఎక్కడ లేని రీతి లోపల తెలంగాణలో ప్రగతి రథ చక్రాలను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేద్దామని అనుకుంటున్నాం. కల్పేసినాం ఇక, మీరు ఇలా పొద్దుట నుంచి పాపం మార్కెట్లో పాలు దొరుకుతలేవు, యాడికి పోయినాయంటే మొత్తం ఫ్లెక్సీలకి పాలాభిషేకాలకి పోయినాయి. అప్పుడే ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనమైనట్టు 43,363 మంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ జీతభత్యాలు వచ్చేసినట్టు, అప్పుడే ఇక పొద్దుట నుంచి ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ప్రతి డిపో ముంగట. అసలు ఏంటంటే దాని పక్కన ఉన్న డిపో జాగాను అమ్ముకుంటే ఎట్లా పైసలు చేసుకోవాలనేది అసలు కథ. దానికి ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జీ చేస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్తున్నారు. ఇక తారనాక దవాఖానకి ఇవ్వాల్సిన బకాయిలు ఏంరి, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఏంరి, డిపోలలో కొత్త బస్సులు తీసుకురండి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి, ఆర్టీసీలో ఆర్టిజన్లుగా కాంట్రాక్ట్గా క్యాజువల్గా ప్రైవేట్ బస్సుల మీద పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది డ్రైవర్లని కండక్టర్లను రెగ్యులరైజ్ చేయండి. గివి చేయకుండా ఆర్టీసీ బోర్డు తీసేసి తెలంగాణ ప్రభుత్వం బోర్డు పెట్టుకుంటే జల్ది బస్టాండ్లని పెట్రోల్ బంకులకు లీజుకి ఇవ్వచ్చు, జల్ది పెట్రోల్ బంకులను అమ్ముకోవచ్చు, ప్రభుత్వ భూముల్ని మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవడానికి క్యాబినెట్ అప్రూవల్ వచ్చిందని చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఏం జరుగుతలేదనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం.